జాతి అదృష్టం కొద్ది తెలుగు కార్యక్రమాల వ్యవస్థను దిద్ది తీర్చిన వ్యక్తులు సమర్థులు, సహృదయులు, కళా సాహిత్యాల పట్ల అపార గౌరవం కలిగిన వాళ్ళు. ఎక్కడెక్కడ రచయితల్ని, గాయకుల్ని, నటుల్ని ఆహ్వానించి అతిశయోక్తి కాదు అక్షరాల అద్భుత కార్యక్రమాలు రూపొందించిన వాళ్ళు. ఇవాళ నేను ప్రస్తావించవలసిన విషయం సాహిత్యం కనుక బెబర్ పోతలు గారి మాటగా వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపరిచే ప్రయత్నం చేస్తాం. రేడియో ద్వారా సాహిత్యాన్ని శ్రోతలకు అందజేసే ప్రయత్నం సాఫల్యం రెండు అంతరంలో జరిగింది. ఒకటి, రేడియో కేంద్రం లోపల కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసిన సాహిత్యవేత్తల కృషి. రెండు, బయట నుంచి వచ్చి కార్యక్రమాల కోసం తమ రచనల ద్వారాను ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారాను వివిధ రచయితలు చేసిన కృషి. విషయాన్ని మద్రాసు కేంద్రంతో ప్రారంభిస్తే శ్రీధురు ఎస్ఎన్ మూర్తి అనే సూర్యనారాయణమూర్తి గారు, ఆచార్య జానకిరామ్ గారు, ఆర్వి అని పిలువబడే ఆచార్య సూర్యనారాయణమూర్తి గారు, డాక్టర్ అయ్యగారు వీరభద్రరావు గారు, జన్మంచి రామకృష్ణ గారు, బాలాంతరపు రజనీకాంతరావు గారు, బుచ్చుబాబు గారు, ఉమ అని పిలువబడే ఉమామహేశ్వరరావు గారు, మరియు తొలి రోజుల్లో జాషువా గారు, జలసూత్ర గుణశాస్త్రి గారు, ప్రయాగ నరసింహశాస్త్రి గారు, లలిత సంగీత గాయకుడు మల్లిక్, నిలయ కళాకారుడు భానుమతి, రేడియో అన్నయ్య జ్ఞాపతి రాఘవరావు గారు, వసాకి చెబుతున్న నటుడు నాటక రచయిత గొల్లపూడి భారతిరావు, వీరందరూ రేడియో కేంద్రంలో ఉద్యోగస్తులై మనస్సు పెట్టి కాంక్షతో చేసిన సాహిత్య సేవ మొదలు. సాహిత్యం అంటే వివిధ సాహిత్యాంశాల మీద ప్రసంగాలు, పోస్టులు, కవిత్వ పఠనాలు ఒక పార్శ్వం అయితే నాటక రచన, లలిత సంగీత సంగీత రూపక రచన కూడా రెండు ముఖ్యమైన పార్శ్వాలు. మద్రాసు కేంద్రంలో తొలి తెలుగు సాహిత్య ప్రసంగం కృష్ణాశ్రీ గారు ఊర్వశి, అలాంటి తొలి రెండు తరాల రచయితల్లో పాల్గొన ప్రముఖులు పాల్గొన్నటువంటి సాహిత్య ప్రయోజనం అనే చర్చాగోష్ఠి, బాలాంధ్ర రజనీకాంతరావు గారు శ్రీశ్రీ చేత రాయించిన మోహిని రూపాంగ్ల సంగీత రూపకం, బుచ్చుబాబు గారి రాయల కరుణకృత్యం, ఈ తర్వాత మల్లీశ్వరి సినిమాకి మూల కథ అయింది. హనుమశాస్త్రి రేడియో కోసం పరివర్తించిన పాసమహాకవి నాటకాలు, రజనీకాంతరావు గారు స్వతంత్రంగా రాసిన లలిత గీతాలు, సంగీత రూపకాలు, కొరవడిగడి కుటుంబరావు గారు ప్రయోగాత్మకంగా రాసిన సరితాదేవి డైరీ, శ్రీశ్రీ రాసిన 1+1=1, గ్రామ్ఫోన్ రికార్డుల తిరుగుబాటు వంటి ప్రయోగాత్మక నాటకాలు, సోమజగ్యన శాస్త్రి ఆరుద్ర రాయుగండలరావు రాసిన అచ్చమైన రేడియో చరిత్ర నాటకాలు, ఇవి నాకు చాలా పరిమితంగా కలుసుకున్న వెంటనే గుర్తుకొచ్చే కార్యక్రమాలు. నవలా రచయిత, సంఘ సంస్కర్త చెలకమిత లక్ష్మణస్వామి గారు తెలుగు సాహిత్యం అనే అంశం గురించి మద్రాసు కేంద్రంలో అరగంట వ్యవధికి ప్రసంగం రికార్డు చేశామని తమ జీవ చరిత్రలో రాసుకున్నారు. బోడపాడి కామేశ్వరరావు వంటి లబ్ధ ప్రతిష్ఠులు మద్రాసు కేంద్రం రూపొందించిన కార్యక్రమాల్లోనూ రచయితలుగాను ప్రసంగ కర్తలుగాను పాల్గొన్నారు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు బారిష్టర్తో బాధాకాని పేరిట భారతదేశం ప్రసంగం చేశారు. నేడు ప్రసార వ్యవస్థ చారిత్రకంగా ఒక కూడలిలో ఉంది. కార్యక్రమాల నిర్వహణ పట్ల కళాత్మక కాంక్ష, సృజనాత్మక నైపుణ్యం వెలసింది. సాహిత్యపరంగా ఈ వ్యవస్థకు పూర్వ విభవం సంఘటించాలని ఆశిస్తున్నారు.